టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు తుర్కపల్లి మండల కేంద్రంలో ధనవత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో తుర్కపల్లి విద్యుత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లబ్యాజీలు ధరించి నిరసన తెలిపారు. లాక్డౌన్ కాలంలో పేదల నుండి వసూలు చేసిన అధిక కరెంట్ ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాదిరిగా టెలిస్కోలిక్ విధానంలో విద్యుత్ బిల్లులను నమోదు చేయాలి. చిన్న మధ్య తరహా వ్యాపారులకు లాక్డౌన్ పీరియాడిక్ సంబంధించిన విద్యుత్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ఎలుగల్ల రాజయ్య, జిల్లా జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు భాస్కర్ నాయక్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పంగాల కిష్టయ్య, ఎంపీటీసీలు ప్రతిభ రాజేష్ నాయక్, దానావత్ మోహన్ బాబు, వనజ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ బాబు నాయక్, ఉప సర్పంచ్ చాడ భాస్కర్ రెడ్డి, మండల నాయకులు ఎడ్ల చంద్రశేఖర్ రెడ్డి, బనోత్ వినోద్ నాయక్, భిక్షపతి, పశువుల సతీష్, ఆకుల సతీష్, సోమాల వెంకటేష్, వల్లపు రమేష్, మంగు నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు దేవేర్పల్ మల్లేష్, శివరాములు, పట్టు నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జై కాంగ్రెస్.